రెండోది మేము భూసార పరీక్షలు చేసి దేశంలో భూసార పరీక్షలు పీరియాడికల్ గా ప్రతి 2 సంవత్సరాలకు ఇచ్చి 100% రైతులకి భూసార పరీక్షలు చేసి ఆ మైక్రో న్యూట్రియంట్స్ ఆ పోషక పదార్థాల లోపాలు ఉంటే ఉచితంగా ఇచ్చేసాం. సంవత్సరానికి 80 కోట్లు మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, మీరు దాన్ని పక్కన పెట్టేసేసారు. అక్కడ ఆ సీడ్ పార్క్ పక్కన పెట్టేసేసారు. ఏం చేస్తారో చెప్పండి. విత్తనాలకి రైతులు తన్నుకునే పరిస్థితి ఇచ్చారు. మేము 5 సంవత్సరాల్లో విత్తనాలు, ఎరువులు, కరెంటు, కోత లేకుండా చేశాం. ఆఖరన ఇంకొక ప్రశ్న వేస్తున్నాయండి. మొన్న నిండు శాసనసభలో మీరు 0 వడ్డీ రద్దు చేశారు రాజశేఖర రెడ్డి గారు చెప్పి మొదలుపెట్టిందేనని బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు. నేను వ్యవసాయ మంత్రిగా చెప్తున్నా, 0 వడ్డీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు, పావుల వడ్డీ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. మేము వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన 0 వడ్డీ కొనసాగించాం, పావుల వడ్డీ కొనసాగించాం. మీరు శాసనసభలో ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, 0 వడ్డీ ఎత్తేసాడు, అసలు లేదు అన్నారు. అయ్యా ఉందయ్యా, 2013-14 సంవత్సరం ఉంది కూడా మేము వచ్చి కట్టాము. ఎవరైనా ఈ 5 సంవత్సరాల్లో 100,000 లోపల వాళ్ల దగ్గర బ్యాంకులు వడ్డీగా వసూలు చేస్తుంటే చెప్పమనండి. 100,000 నుంచి 3 లక్షల లోపల పాల వడ్డీ కంటే ఎక్కువ ఎవరైనా వసూలు చేస్తుంటే చెప్పమనండి. మేము కట్టాము. ఆఖరాన ఎన్నికల కోడ్ వచ్చేటప్పటికి 700 కోట్లు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాలా. 13-14 కట్టాం, 14-15 కట్టాం, 15-16 కట్టాం, 16-17 కట్టాం, 17-18 పెండింగ్, 18-19 క్లెయిమ్ కూడా రాలే. నేనేంటానంటే ఆ రోజు శాసనసభలో టోటల్ 0 వడ్డీ మొత్తం 3,000 కోట్ల రూపాయలు అవుద్ది, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, మేము 0 వడ్డీ ఇస్తామన్నారు. మధ్యాహ్నం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. బడ్జెట్ లో 100 కోట్లు పెట్టారు 0 వడ్డీ. 3,000 కోట్లు 0 వడ్డీ మేము భరిస్తామని చెప్పేది ఏంది? 100 కోట్లు పెట్టేది ఏంది? ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మొత్తం రైతులకి మీరు చెప్పేది, మొత్తం తీసుకున్న రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నిటికీ 0 వడ్డీ వర్తింపు చేస్తామన్నారు. 3,000 కోట్లు ఇవ్వబోతున్నారా అని అడుగుతున్నా. 3,000 కోట్ల రూపాయలు రివైజ్డ్ బడ్జెట్ లో పెడతారా అని అడుగుతున్నా. 100 కోట్లు పెట్టారు, ఏం చేస్తారు మీరు అని అడుగుతున్నా. కానీ మీరేం చెప్తారో అది చేయండి. ఎందుకంటే మీరు ఒక మాట చెప్తే మడం తిప్పమని మీరే చెప్పారు, పదే పదే చెప్పారు. అది చేయండి చాలు. రైతుల విషయంలో మాకు ఎన్ని బాధలున్నా 5 సంవత్సరాల్లో మా శక్తికి మించి చేశాం. అందుకే 17-18 సంవత్సరానికి కృషి కర్మన్ అవార్డు దేశంలో ఉత్పత్తి ఉత్పాదకత, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ రెండిట్లో 17-18 ఫైనాన్షియల్ ఆ సంవత్సరానికి 17-18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ కి దేశంలో 1 ప్రొడక్టివిటీ పెంచాము, ప్రొడక్షన్ పెంచాము, టాప్ ప్రొడక్షన్ మంది ధాన్యాలు పప్పు ధాన్యాల్లో. ఇవన్నీ చేస్తేనే ఆఖరన 4 సంవత్సరాలు మొదట 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం లెక్క తీసుకుని 2014-15 నుంచి ఓవరాల్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో అగ్రి అలైడ్ సెక్టర్స్ లో 11.2% తో స్టూడ్ నంబర్ 1 మేము మొదటి స్థానంలో నిలబడ్డాం. మేము ఇచ్చింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కరువు కాటకాల్లో శక్తికి మించి చేశాం. ఎక్కడ ఒక విషయంలో క్యూలో నిలబడ్డారు అనే పరిస్థితి లేకుండా చేశాం. 4,500 మంది ఎంపీఓస్ ని, మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ని అక్కడ పెట్టాం. ప్రతి 2,000 హెక్టర్లకి ఒకరిని పెట్టాం. ఉత్పత్తిని పెంచాం, ఉత్పాదకతను పెంచాం. అందుకని మీరు ఊరికే మేమేదో చేయలేదని, మాకంటే మీరు ఎక్కువ చేయబోతున్నారని చెప్పుకుంటే గొప్పలకు బాబాకండి. చేసి చూపించండి. మేమింకా స్టేట్ డెవలప్ చేసి
ఓవరాల్ గ్రోత్ రేట్ లో కూడా 4 సంవత్సరాల్లో దేశంలో ముందుకు పోయి మీ చేతికి రాష్ట్రం ఇచ్చాం. మేము వచ్చేటప్పటికి ఏమి లేదు అక్కడ. మీకు అన్ని వసతులన్నీ ఏర్పాటు చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, ఇండస్ట్రియల్ గ్రోత్ చూపించి మీ చేతికి ఇచ్చిపోయినాం. మీ అసలు మీరు మాట్లాడేది ఒక్కటి కూడా వాస్తవాలు లేవని చెప్పేసేసి నేను తెలియజేస్తుండా, వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. రెండోది ఏంటంటే, ఈ జిల్లాలో నిన్న మా నాయకుడు చెప్పినట్టు ఇంత దారుణాలు ఎప్పుడు జరగలే. నెల్లూరు జిల్లాకి ఒక ప్రతిష్టాత్మకమైన పేరుంది. ఏంటంటే పీస్ఫుల్ డిస్ట్రిక్ట్, శాంతి కాముక జిల్లా. పాత ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో నెల్లూరుకి ఒక పేరు ప్రతిష్ట ఉండే, అవి మంట కలిసిపోతుండే. దయచేసి కొంతమంది ఎవరు చెప్తున్నారంట నాయకులు, 16 ఎకరాలు గ్రామ కంఠం, గ్రామ నత్తం, ఫారెస్ట్ కాదు గ్రామ నత్తం. అటువంటి గ్రామ నత్తాలు గ్రామస్తులందరూ కలిసి వాళ్ళు ఎవరో ఒకరి చేత వ్యవసాయం చేయించుకుని 10 రూపాయలు లీజు తీసుకుని కౌలు మత్తా తీసుకునేది ఇక్కడ ఒక్కటి కాదు, రాష్ట్రం అంతా ఉంది. ఏం కొంపలు మునిగిపోతున్నాయని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు మాది అని చెప్పేసి కోర్టు ఆర్డర్ని కూడా వైలేట్ చేసేసి గుంటలు తవ్వేసేసి రోడ్లోకి పంపిస్తారు. 57 ఇళ్ళు అక్కడ ఉంటే 1000 మంది పోలీసులు పోయి పగలు కొడతారు. 16 ఎకరాలు గుంటలు ఆ రొయ్యలు వదిలేదానికి 300 మంది పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు అవసరమా? అక్కడ హత్యలు నిన్న, అది అనంతసాగరం మండలం ఉంది, మీ దగ్గరికి పోలీసుల దగ్గరికి తిరిగి ఆ సబ్ ఇన్స్పెక్టర్ తిరిగి విసిగిపోతే మర్డర్ జరిగింది. వాళ్ళు ఏమన్నా మీ నోటీసులో లేకపోతే ఆ పక్కన ఇంట్లో వాళ్ళతో నైబర్స్తో ఇరుగు పొరుగుతో తగాదాలు ఉండి వాళ్ళు పోయి మాకు ఈ విధంగా ప్రాణ భయం ఉందా అని చెప్పి చెప్పుకుంటే మర్డర్. సర్వేపల్లిలో సీ కోస్ట్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చెప్తున్నాడంట, ఒక చెవే వినబడద్ది, వైసీపీ మాటలే వినబడతాయి, టీడీపీ మాటలు నాకు ఈ చెవు పనిచేయదని చెప్తున్నాడంట. ఏదో ఒక రోజు వస్తుంది పని చేసేటట్టు వస్తుంది, అయితే 2 చెవులు పనిచేయకుండానే పోయే రోజు వస్తుంది. మీకు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏదో ఒక రోజు మీరు బాధ్యులు అవుతారు, కోర్టులో నిలబడతారు. ప్రజలకి డెమోక్రటిక్ కంట్రీలో అందరికీ చట్టం ఒకటే. వైసీపీ వాళ్ళకే అని తెలుగుదేశం వాళ్ళని నిలబెట్టి గంటలు రోజులు నిలబెట్టి పనులకు పోనీయకుండా పేదోళ్ళని తీసుకొచ్చి మీద నిలబెట్టుకోవటం న్యాయం? అది మానవత్వం, అది మంచిది కాదు. ఈరోజు జరిగే సంఘటనలు దురదృష్టం. మీ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది అధికారులు బాధపడుతున్నారు, మనోవేదన. ఎందుకంటే మేం ఫ్రీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే దాంట్లో ఇండిపెండెంట్ రోల్ ప్లే చేయలేకపోతున్నాం, న్యాయమైంది అని చెప్పేసి బాధపడుతున్నారు. అందుకని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఉండే పరిస్థితులు సమీక్షించండి. ఇకనైనా ఈ వయలెన్స్, ఈ దాడులు జరగకుండా చూడండి. పేదోళ్ల ఆస్తుల మీద దాడులు జరగకుండా చూడండి, భౌతిక దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి డీజీపీ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.